ఇన్సోలేషన్ అయితే కలిగి ఉందండి. ఇది రబ్బర్ ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట. ఈ టూల్స్ అన్ని కూడా నార్మల్ టూల్ కిట్ అయితే లేదు అండి. ఇదిగోండి, ఇక్కడ రెడ్ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ ప్రెస్ చేసి కూలెంట్, అలాగే డిఫరెన్షియల్ ఆయిల్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్లో రన్ అయ్యేటటువంటి ఆయిల్స్, గ్రీజులు ఇటువంటివి ఏవి కూడా వెహికల్ అనేది మనం వర్షంలోన బురదలోన తిప్పొచ్చా అనేసి అంటే ఖచ్చితంగా కరిగిందా లేదనేసి అంటే అది పర్ఫెక్ట్ ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ స్లాట్ 105 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. ఈ సర్వీస్ రిమైండర్ అయితే ఇప్పుడు ఆఫ్ చేస్తారు. ఇక్కడైతే కన్ఫర్మ్ చేసినా సరే ఇక్కడ ఎర్రర్ కోడ్స్ అయితే చూపిస్తాయి, స్కానింగ్ అయితే చేస్తారండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా కేపార్ట్స్ మాడతాం. ప్రెజెంట్ అయితే మనం విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న విష్ణు క్యారియర్స్కి అయితే వచ్చామండి. టాటా మోటార్స్ విష్ణు క్యారియర్స్కి అయితే వచ్చాం. ఇక్కడికి ఎందుకు వచ్చాం అనేసి అంటే జనరల్గా మనకి వెహికల్ సర్వీస్ సెంటర్లో ఏమేమి చేస్తారు ఇంచుమించుగా అయితే ఐడియా ఉంది కదా, కానీ ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ సెంటర్లో వెహికల్కి ఎలా సర్వీస్ చేస్తారనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి వచ్చాను. అదేనండి మన టాటా మోటార్స్ వారి టాటా ఏస్ ఈవీ, టాటా ఏస్ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ సర్వీస్ వీడియో అనమాట ఇది. టాటా ఏస్ ఈవీ మీరు తీసుకున్నట్టయితే వారు ఏమేమి సర్వీస్ ఇస్తారు, జనరల్ సర్వీస్లో ఏమేమి చేస్తారు, అసలు మేజర్ సర్వీస్లో ఏమేమి చేస్తారు, వారంటీ అయితే 7 ఇయర్స్ ఉంటుంది కదా, అసలు ఈ 7 ఇయర్స్ వారంటీ అనేది ఏ విధంగా మెయింటెనెన్స్కి వస్తుంది, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వీడియోలోనికైతే వెళ్ళిపోదాం. విష్ణు క్యారియర్ సర్వీస్ సెంటర్లోనికైతే టాటా ఏస్ ఈవీ వెహికల్ అయితే తీసుకొని వస్తున్నారండి. ఇప్పుడైతే ఇది సర్వీస్ చేయడానికైతే సిద్ధంగా ఉందన్నమాట. ఫస్ట్ సర్వీస్ అయితే చేస్తారు. సో ఈ వెహికల్ అయితే మనకి సర్వీస్ ఏరియాలోనికైతే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ సర్వీస్ సెంటర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పేసి అయితే ఆ బోర్డు రాసి ఉందండి. సో ఇక్కడైతే మనకి ర్యాంప్ ఎక్కించడం అయితే జరిగిందనమాట వెహికల్. సో వెహికల్ అయితే చూసారు కదా, ఫుల్ కార్గో బాడీ అయితే కట్టించి అయితే ఉందన్నమాట. సో ఇదైతే మనకి ఒక ఫౌండేషన్ సంబంధించిందండి, కాబట్టి ఏదో ఫుడ్ ఇటువంటివన్నీ కూడా మనకి క్యారీ చేయడానికి అయితే ఈ వెహికల్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇదైతే చూడండి, టెక్నీషియన్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఎవరైతే వెహికల్ ఓనరో వాళ్ళైతే తీసుకొని రాలి, టెక్నీషియన్ అయితే తీసుకొని వచ్చారు. సో కంప్లీట్ సేఫ్టీ గేర్ అయితే వేసుకొని ఉన్నారండి ఆయన టెక్నీషియన్. ఇదిగోండి, ఈవీకి స్పెషల్ టూల్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. సో కంప్లీట్ ఇన్సోలేషన్ అయితే కలిగి ఉందండి. ఇది రబ్బర్ ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట. ఈ టూల్స్ అన్నీ కూడా నార్మల్ టూల్ కిట్ అయితే లేదు. సో కంప్లీట్ మీరు టాటా మోటార్స్ తరఫున స్పెషల్గా ఈ ఈవీ కోసం ట్రైన్డ్ అయ్యారండి? ఓకే, పాంతనగర్ ప్లాంట్లోనా? ఓకే, పాంతనగర్ ప్లాంట్ మనం రీసెంట్గా వెళ్ళాం కదండి మనం, అక్కడైతే ఈయన ట్రైన్ అయ్యారండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏమేమి చేస్తారండి ఎలక్ట్రిక్ వెహికల్? ట్రైల్ వచ్చిన తర్వాత వెహికల్ జనరల్గా చెకింగ్ చేసుకోవచ్చు సార్. ఇది ఫస్ట్ సర్వీస్ కాబట్టి దీనికి ఆయిల్స్ ఫిల్సేమెంట్ కానీ ఈ వెహికల్ కాదు. ఓకే ఓకే. మనం నార్మల్గా ఎర్తలు, తర్వాత ముందు మనకి షాక్ కొట్టుకుని బాగా ఇక్కడ సెడౌన్ చేయాలి సార్. ఇక్కడ ఇక్కడ రెడ్ కలర్ బటన్ ఉంటుంది సార్, ఆ బటన్ మనం ముందుగా సెడౌన్ చేస్తే వెహికల్ అన్ని సెడప్ అవుతుంది. ఓకే, వెహికల్ షట్ డౌన్ చేస్తారు ఫస్ట్. అంటే ఈ పవర్ సప్లై అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకుండా షట్ డౌన్ చేసేస్తారు పవర్ బటన్. ఓకే, ఓకేనండి. ఇదిగోండి, కంప్లీట్గా టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటప్పటికి నార్మల్ టెక్నీషియన్ అయితే దీనికి రిపేర్ అయితే చేయరండి. సో కంప్లీట్ పాంతనగర్ ప్లాంట్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించినటువంటి ట్రైనింగ్ విభాగం అయితే ఉందన్నమాట. అక్కడ మనకు కొంతమంది అయితే పరిచయం అయ్యారు, అలాగే ఈ టెక్నీషియన్ కూడా మనకి పాంతనగర్ ప్లాంట్లో ట్రైన్డ్ అయ్యి రావడం జరిగింది. సో ఇప్పుడైతే కంప్లీట్ పవర్ షట్ డౌన్ అయితే చేశారండి. ఇదిగోండి, ఇక్కడ రెడ్ బటన్ ఏదైతే ఉందో ఈ బటను ప్రెస్ చేసి షట్ డౌన్ అయితే చేశారు. షట్ డౌన్ చేసిన తర్వాత వెహికల్ అయితే ర్యాంప్ ఎక్కించడం జరుగుతుంది. పర్టికులర్ ప్లేస్లో జాక్స్ అయితే సెట్ చేశారండి. హైడ్రాలిక్ జాక్ సపోర్ట్ అయితే వెహికల్ పైకి లేపారు. ఇదిగోండి, ఎలక్ట్రిక్ వెహికల్ అయితే రేర్ వీల్ డ్రైవ్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే మనకి డిఫరెన్షియల్ అయితే ఇచ్చారు. సో డిఫరెన్షియల్ అయితే ఇదిగోండి, ఇక్కడ ప్రొపెల్లర్ షాఫ్ట్ ఏదైతే ఉందో ప్రొపెల్లర్ షాఫ్ట్ కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. అది మనకి మోటార్కి అయితే కనెక్ట్ అయ్యి ఉంది. ఇది కంప్లీట్ IP67 కేసింగ్తో అయితే వస్తుందండి, బ్యాటరీ మోటార్ ఎండ్ను. సో బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే వెహికల్కి వెహికల్ రన్ చేయడానికి బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంటుందండి. సో ఈ వెహికల్ అయితే కంప్లీట్ మనకి 155 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. అండ్ మనకి ఆ ఫస్ట్ సర్వీస్లో అయితే ఈ కూలెంటు, అలాగే డిఫరెన్షియల్ ఆయిల్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్లో రన్ అయ్యేటటువంటి ఆయిల్స్, గ్రీజులు ఇటువంటివి ఏవి కూడా చెయ్యరు. నార్మల్ జనరల్ సర్వీస్ అయితే చేస్తారు. ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్స్ ఉంటుంది కదా, OBD. సో ఈ స్కానింగ్లు అవి ఇవి చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెక్ చేస్తారనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మనం వర్షంలోన బురదలోన తిప్పొచ్చా అనేసి అంటే ఖచ్చితంగా టాటా మోటార్స్ వారి టాటా ఏసీవీ అయితే తిప్పొచ్చండి.
ఎందుకనేసి అంటే ఇది IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. 7 ఇయర్స్ ఆఫ్ వారంటీ అయితే ఉంటుందన్నమాట ఈ బ్యాటరీకి. సో బ్యాటరీ ప్యాక్ అయితే ఇదిగోండి, ఈ కింద అయితే ఉంటుంది. సో నట్ బోల్ట్ చెక్కింగ్ అయితే చేస్తున్నారండి, నట్ బోల్ట్స్ ఎక్కడైనా సరే లూజ్ ఉన్నాయా ఏంటి సంగతి, ఇదంతా కూడా ఫస్ట్ సర్వీస్ కాబట్టి. అదే సెకండ్ సర్వీస్ అయితే ఈ షాఫ్ట్లన్నీ ఇప్పేసి గ్రీజ్ కొట్టడాలు, అలాగే మనకి కూలెంట్ చేంజ్ చేయడాలు ఇటువంటివి నార్మల్ సర్వీసింగ్లు అయితే మారుతాయి. దాని తర్వాత బ్రేక్ ఫ్లూయిడ్స్, డిఫరెన్షియల్ ఫ్లూయిడ్ ఇవన్నీ కూడా చేంజ్ చేస్తారనమాట. ఇదైతే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ అయినప్పటికీ మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి, ఎయిర్ అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇదిగండి కూలెంట్ పైపులు, ఎక్కడైనా లీక్ ఉన్నాయేమో చెక్ చేస్తున్నాను అనమాట. ఏవైనా సరే హోస్లు ఉంటాయి కదా, ఈ హోస్ పైపులు అన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అది ఎందుకనేసి అంటే ఇఫ్ ఇన్ కేస్ కూలెంట్ కనుక డ్రైన్ అయిపోయింది అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్తో గొప్ప డేంజర్. సో ఈ ఎండాకాలంలో ఆటోమేటిక్గా మనకి రేడియేటర్ ఫ్యాన్ అయితే ఆన్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ ఛార్జ్ అవుతున్నప్పుడు కూడా కూలెంట్ అయితే సర్క్యులేట్ అవుతుందండి, ఎందుకంటే దీని లోపల స్మార్ట్ BMS అయితే యూస్ చేస్తారనమాట, అంతా ఆటోమేటిక్ సిస్టమ్ అయితే జరుగుతూ ఉంటుంది. జనరల్గా లిథియం అయాన్ బ్యాటరీలు అనేటప్పటికి మనకి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎక్స్ప్లోయిడ్ అయ్యేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కదా, వాటన్నిటిని అధిగమించడానికి ఈ కూలెంట్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంటుందండి. ఇదైతే చెక్ చేశారండి. దాని తర్వాత ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇదిగోండి ఇక్కడ సాకెట్స్, జాక్స్ ఇవన్నీ కంప్లీట్ పిన్ టు పిన్ అయితే చెక్ చేస్తారనమాట, ఎలా ఉన్నాయి ఏంటి సంగతి అని చెప్పేసి. దాని తర్వాత బ్రేక్స్ అయితే చెక్ చేస్తారు, దాని తర్వాత బ్రేక్ క్యాలిపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చెక్ చేస్తారు. దాని తర్వాత ఫస్ట్ సర్వీస్ కాబట్టి మనకి బ్రేక్ ఫ్లూయిడ్ అయితే మార్చాల్సిన పని అయితే లేదండి, నెక్స్ట్ సర్వీస్లో బ్రేక్ ఫ్లూయిడ్ అయితే మారుస్తారనమాట. దాని తర్వాత డిస్క్ రోటర్ ఏదైతే ఉందో అది ఏ విధంగా అరిగింది, ఈవెన్గా అరిగిందా లేదనేసి, అంటే అది పర్ఫెక్ట్ ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. వీల్ రొటేషన్ చేయడం వల్ల బ్రేక్లో అలాగే వీల్ అలైన్మెంట్లో మనకి చేంజెస్ అయితే తెలుస్తాయి అనమాట సీనియర్ టెక్నీషియన్స్ కాబట్టి. వీల్కి స్టీరింగ్ కనెక్షన్ ఉంటుంది కదండి, ఆ కనెక్షన్ అయితే చెక్ చేస్తారనమాట. స్టెబిలైజర్ లింక్ రాడ్లు ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. దీంట్లో అయితే మాన్యువల్ హైడ్రాలిక్ స్టీరింగ్ అయితే ఉంటుందండి, స్టీరింగ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇలా మీరు మీ వెహికల్ యొక్క సర్వీస్ అనేది పక్కాగా చేయించుకున్నప్పుడు మాత్రమే వారంటీ అయితే వర్తిస్తుందండి. యాక్చువల్గా ఈ వెహికల్ యొక్క బ్యాటరీకి అయితే 7 ఇయర్స్ వారంటీ ఉంటుంది, ఓవరాల్ వెహికల్స్కి అయితే మనకి 3 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుందండి. బ్యాటరీకి అయితే 175,000 కిలోమీటర్స్ వరకు వారంటీ అయితే ఉంటుంది, ఓవరాల్ వెహికల్కి అయితే 125,000 కిలోమీటర్స్ వరకు వారంటీ అయితే ఉంటుంది. ఈ వారంటీ కనుక మీకు వర్తించాలంటే ఖచ్చితంగా మీరైతే ఆ వెహికల్ని సర్వీస్ అయితే చేయించుకోవాలన్నమాట. ఈ ఎర్త్ వైర్ ఇవన్నీ కూడా నీట్గా అయితే చెక్ చేశారు. ప్రొపెల్లర్ షాఫ్ట్ బోల్ట్లు ఏమైనా లూజ్ అయ్యాయేమని చెప్పేసి చెక్ చేస్తారనమాట. హెవీ మెటల్స్ అయితే యూస్ చేస్తారు కదండి, హెవీ మెకానిజం కదా, అది కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుందన్నమాట. మోటార్ నుంచి పవర్ అయితే ఆ షాఫ్ట్ నుంచే బ్యాక్ డిఫరెన్షియల్కి వెళ్ళి వీల్స్ అయితే తిరుగుతాయి కాబట్టి ఆ షాఫ్ట్ అయితే చెక్ చేస్తూ ఉన్నారనమాట, డ్రైవ్ షాఫ్ట్. సో వెహికల్ మొత్తం ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అయితే డౌన్ చేసేస్తున్నారండి. ఇప్పుడు 12 వోల్ట్స్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఆ కంపార్ట్మెంట్ అయితే చెక్ చేస్తుందన్నమాట. వెహికల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి 12 వోల్ట్స్ బ్యాటరీ మీద అయితే రన్ అవుతాయి కదా, సో దానికి సంబంధించి ఆ చెకింగ్ అయితే చేస్తున్నారు, టెర్మినల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పేసి. సో ఛార్జింగ్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండి, వెహికల్కి ఫాస్ట్ అండ్ స్లో ఛార్జింగ్ రెండు సపోర్ట్ అయితే చేస్తుంది. ఇదైతే ఫాస్ట్ ఛార్జింగ్ స్లాట్, 105 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందన్నమాట. అదైతే స్లో ఛార్జింగ్ స్లాట్, 9 to 10 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఇక OBD స్కానింగ్ అయితే చేస్తారండి, ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్స్. సో కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయి, సెన్సార్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఇదంతా కూడా అయితే చెక్ చేస్తారు వెహికల్కి సంబంధించి. సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేయడం జరిగింది, పవర్ అయితే ఆన్ చేశారనమాట, పవర్ అయితే ఆన్ చేసి ఇగ్నిషన్ ఆన్ చేశారు. లేదా ఇదిగోండి ఇక్కడ సర్వీస్ రిమైండర్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఈ సర్వీస్ రిమైండర్ని అయితే ఇప్పుడు ఆఫ్ చేస్తారు. ఇదే ప్రాసెస్ అన్నమాట, ఇగ్నిషన్ ఏదైతే ఉందో అది కీ అనేది ఒక 3 టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే సర్వీస్ రిమైండర్ అయితే స్టాప్ అయిపోతుందండి. బండి కూడా మనకి రెడీ టు స్టార్ట్ అని చెప్పేసి అయితే ఇక్కడ రాసింది. అలాగని చెప్పేసి మీరు సర్వీస్కి రాకుండా సర్వీస్ రిమైండర్ అయితే ఆఫ్ చేసేయండి, అది వచ్చిందంటే ఖచ్చితంగా రండి. OBD స్కానింగ్ యూనిట్ అయితే తీసుకొని వస్తూ ఉన్నారండి, ఇదిగోండి OBD స్కానింగ్ డివైస్ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడైతే కనెక్ట్ చేశారు, చూశారు కదా, కనెక్ట్ చేసిన తర్వాత సో దాన్ని అయితే సిస్టమ్ కనెక్ట్ చేస్తారనమాట, వెహికల్లో ఉండే డేటా మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడైతే కింద జాక్స్ ఇవన్నీ కూడా చెక్ చేశారు కదండి, చెక్ చేసిన తర్వాత కొన్ని జాక్స్ ఏమైనా కనెక్షన్ తప్పినా చేసినా సరే ఇక్కడ ఎర్రర్ కోడ్స్ అయితే చూపిస్తాయి, సో వాటిని అయితే సెట్ చేస్తారు. ఆ ఎర్రర్ కోడ్ కనుక సెట్ చేయకపోయారు అనుకోండి, ఇంజిన్ చెక్ లైట్ అయితే వచ్చేస్తుంది కదా, కస్టమర్ పానిక్ అవ్వకుండా
ముందుగానే ఎలక్ట్రిక్ వెహికల్ అనే కోడ్ని చెక్ చేసుకొని ఆ వెహికల్ని కనెక్ట్ చేసిన తర్వాత దాని కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వచ్చే బగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేసి వెహికల్ని అయితే పంపిస్తారు. ఓకే, ఏం లేదండి, ప్రాబ్లం అయితే ఏం లేదు, ప్రాబ్లం ఏం డిటెక్ట్ చేయలేదు, ఓకే చేసి కనెక్షన్ తప్పించేస్తారు. ప్రతి సర్వీస్లో ఈ స్కానింగ్ అయితే చేస్తారండి. ఓకే గైస్, ఒక ఐసీ ఇంజిన్ కనుక తీసుకొని వస్తే దాంట్లో ఏమేమి చెక్ చేస్తారంటే ఇంజిన్ ఆయిల్ ఎలా ఉంది, దాని తర్వాత ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఏ విధంగా ఉంది, ఈ డీజిల్ ఫిల్టర్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు కదా. అదే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని వస్తే ఏమేమి చెక్ చేస్తారని చెప్పడానికి ఈ వీడియో అండి. సో దీనికైతే ఇంజిన్ ఉండదు కదా, మోటార్ అయితే ఉంటుంది కదా. సో మోటార్కి సంబంధించినటువంటి వైరింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అలాగే ఈ మోటార్ అంటే మోటార్ లోపల వైండింగ్ అయితే ఉంటుంది కదా, వైండింగ్ అంత వేగం అయితే పోదు. సో ఈ మోటార్కి సంబంధించి కూలెంట్ ఏమైనా సరే ప్రాబ్లం ఉందా, ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో అయితే వస్తుందన్నమాట టాటా ఏసీవీ అనేది. కూలెంట్కి సంబంధించి ఏమైనా పైప్ హోస్ పైప్స్ ఏవైతే ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేశారు. దాని తర్వాత ఈ వైరింగ్ ఏదైతే ఉందో, వైరింగ్ జాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మనకి ఫిక్స్ అయితే చేశారు కదా. ఏమైనా లూజ్ కనెక్షన్ ఏమో ఉందని చెప్పేసి ఫిక్స్ అయితే చేశారు కదా, అవి మళ్ళీ మనం కరెక్ట్గా ఫిక్స్ చేసాం లేదని చెప్పేసి ఓబిడి స్కానింగ్ అయితే చేశారు. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా అయితే ఈ వెహికల్ సక్సెస్ఫుల్గా డయాగ్నోస్టిక్స్ అయితే కంప్లీట్ చేసుకుందండి. ఇది టాటా ఏస్ ఈవీకి సంబంధించినటువంటి కంప్లీట్ సర్వీస్ వీడియో. సో నెక్స్ట్ ఇంకో వీడియో అయితే నేను చేస్తాను, అంటే డిఫరెన్షియల్ ఆయిల్ ఏ విధంగా మారుస్తారు, బ్రేక్ ఫ్లూయిడ్స్ ఏ విధంగా మారుస్తారు, ఇదంతా కూడా వీలైతే ఇంకో వీడియో అయితే చేసుకుందాం. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీలో ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.